हाई एवरी वन, वेलकम टू जॉब अपडेट्स तेलुगु यूट्यूब चैनल। फ्रेंड्स, तेलंगाना स्टेट सोसाइटी फॉर प्रोटेक्शन एंड एंपावरमेंट ऑफ चिल्ड्रन खाली उन्नटुवंटि विविध उद्योग भर्ती की नोटिफिकेशन अनेदी रिलीज चेयडमने जरिगिंदि। वेकेंसीस एमुन्नायनि चूसुकुंटे लीगल कम प्रोबेशन आफीसर ओक वेकेंसी, आउटरीच वर्कर मेल ओक पोस्ट उंदि, डेटा एंट्री आपरेटर ओकटि, डेटा एंट्री आपरेटर फॉर सीडब्ल्यूसी की संबंधी ओक वेकेंसी इव्वडं जरिगिंदि। इक స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీకి సంబంధించి ఏదైతుందో అక్కడ కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్ఏఏ మేనేజర్ ఒకటి, సోషల్ వర్కర్ ఒకటి, ఆయాలు 17 వేకెన్సీస్ ఉన్నాయి, చౌకీదార్ 3 వేకెన్సీస్ ఉన్నాయి, ఏఎన్ఎం వచ్చి ఒక్క వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ పోస్టులకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలనేది తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ క్వాలిఫికేషన్స్ అయితే తెలుసుకునే అవకాశం ఉంది, ఫస్ట్ చూద్దాం. లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ లా అంటే ఎల్ఎల్బి కానీ ఎల్ఎల్ఎం కానీ చేసిన వాళ్ళు ఈ లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీనికి 21,000 పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది. ఏజ్ విషయానికి వస్తే 25 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్. దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ విత్ పీజీడిసిఏ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అనేది తప్పనిసరిగా తెలిసి ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ చదవడం మరియు రాయడం తెలుగులో వచ్చి ఉండాలి. దీనికి 10,000 పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది. 25 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి అడగడం జరిగింది. నెక్స్ట్ వచ్చి మనకి అవుట్ రీచ్ వర్కర్స్. ఇది మేల్ పోస్ట్ మాత్రమే, ఓన్లీ మేల్స్ మాత్రమే ఈ అవుట్రీచ్ వర్కర్ అనే పోస్ట్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి సోషల్ వర్క్లో కానీ చైల్డ్ డెవలప్మెంట్లో కానీ. అలాగే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. 8,000 పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది. 25 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్. దీనికి బ్యాచిలర్స్ డిగ్రీతో పాటుగా లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటుగా పీజీడిసిఏ ఎవరైతే చేస్తుంటారో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అనేది ఉండాలి. అలాగే తెలుగు చదవడం, రాయడం, ఇంగ్లీష్ చదవడం, రాయడం రెండు వచ్చి ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. 9,000 పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది. అండ్ 25 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి అప్ టు 40 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది అని మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి మేనేజర్ ఆర్ కోఆర్డినేటర్. ఇది కాంట్రాక్టువల్ వేకెన్సీ. అన్నీ కూడా కాంట్రాక్టువల్ జాబ్స్, ఈ నోటిఫికేషన్లో ఉన్నటువన్నీ కూడా ఓకే. సో మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్లో కానీ, సోషియాలజీలో కానీ, లేదా సైకాలజీలో కానీ, లేదా ఎంఎస్సీ హోమ్ సైన్స్ చేసిన వాళ్ళు ఈ మేనేజర్ లేదా కోఆర్డినేటర్ పోస్ట్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 17,500 పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. 25 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి సోషల్ వర్కర్ కమ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్. ఈ పోస్ట్కి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా సోషల్ వర్క్లో కానీ, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ సైకాలజీలో కానీ, లేదా ఎర్లీ చైల్డ్హుడ్లో ఎవరైతే డిగ్రీస్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. 14,000 శాలరీ పర్ మంత్ అనేది ఉంటుంది. ఓకే, 25 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ నుంచి మనకి నర్స్. ఈ నర్స్ పోస్ట్కి ఏఎన్ఎం ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫరీ ఏదైతే ఉందో అది చదివి ఉండాలి. క్వాలిఫైడ్ నర్స్ అయి ఉండాలి, అంటే మెడికల్ పర్సనల్ అయి ఉండాలి. సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. 25 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, ఆయా మొత్తం 17 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి ఆయా వేకెన్సీస్ వర్క్ ఏముంటుందంటే కుక్ మరియు హౌస్ కీపింగ్ అండ్ శానిటేషన్ అనేది ఉంటాయి. కాంట్రాక్టువల్ పొజిషన్ అనేది ఉంటుంది, అంటే కాంట్రాక్టువల్ జాబ్స్ ఇవి. దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు, మీకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 6,000 పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది. 25 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ ఆయా పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సో ఎర్లియర్ మనం చెప్పుకున్న విధంగా అన్ని పోస్టులకు కూడా 25 నుంచి 35 అని చెప్పుకున్నాం, బట్ ఆయా పోస్టుకు మాత్రం 25 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 40 సంవత్సరాల వరకు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
ఇది మనకి అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఎలా ఉందో అలాగే ఫిల్ చేసి నేను ఒక అడ్రస్ చెప్తాను, ఆ అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్ అనేవి ఫార్వర్డ్ చేయండి. ఇది మనకి అప్లికేషన్ ఫామ్. ఇక్కడ పొజిషన్ అప్లైడ్ ఫర్ అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు ఇక్కడ ఫస్ట్ రాయాలి. తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే మీ పేరు ఇక్కడ రాయాలి, మీ ఫోన్ నెంబర్ వేయాలి, మొబైల్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ వేయాల్సి ఉంటుంది, ఈమెయిల్ ఐడి ఇక్కడ రాయాలి, మేల్ ఆ ఫీమేల్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫస్ట్ డేట్, మంత్, ఇయర్ ఇవి మీరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ డేట్, మంత్, ఇయర్ అనేది డేట్ ఆఫ్ ఏ ఇయర్లో జన్మించారనేది రాయాలి. తర్వాత మీ డిస్ట్రిక్ట్ ఏంటి ఇక్కడ రాయాల్సి ఉంటుంది, మండలం ఇక్కడ రాయాలి, రెసిడెన్సీల అడ్రస్ అనేది డోర్ నెంబర్తో సహా మొత్తం మీరు ఇక్కడ రాయవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి హ్యావ్ యూ బీన్ ఛార్జ్ షీట్, అంటే ఇంతకుముందు ఎప్పుడైనా మీ పైన పోలీస్ కేసులు ఏమన్నా ఉంటే దానికి సంబంధించి ఇక్కడ అడుగుతున్నారు, ఉంటే ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది ఇక్కడ అడగడం జరిగింది, టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి ఇవి ఉంటే అవి మీరు ఇక్కడ ఫిల్ చేయండి, లేనివి అట్లాగే వదిలేయండి. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ హిస్టరీ అడిగారు, అంటే ప్రీవియస్గా మీరు ఏమైనా వర్క్ చేశారా అని అడుగుతున్నారు. ఒకవేళ వర్క్ చేస్తుంటే ఆ డీటెయిల్స్ ఇక్కడ కింద రాయండి. కంప్యూటర్ స్కిల్స్ సంబంధించి మీకు ఏమేమి స్కిల్స్ ఉన్నాయనేది ఇక్కడ టిక్ పెట్టుకోండి. ఓకే, అలాగే మీకు ఎక్సలెంట్గా ఉన్నాయా, గుడా, యావరేజా అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ ఫోటో అనేది ఇక్కడ అంటించాల్సి ఉంటుంది, ఇక్కడ పక్కలో డేట్ వేయండి. ఇది మనకి అప్లికేషన్. ఈ అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే అడ్రస్ పంపించాలి. అడ్రస్ ఏంటంటే ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, ఉమెన్ చైల్డ్ డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ డిపార్ట్మెంట్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, హౌస్ నెంబరు 8-3-222, వెంగళరావు నగర్, యూసఫ్గూడ రోడ్, నియర్ మథురా నగర్ మెట్రో స్టేషన్. ఓకే, 5000038 ఈ అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్స్ 20/11/2021 లోపు పంపించాల్సి ఉంటుంది. పోస్టల్ రిలీజ్ ఏమన్నా అయితే మాది బాధ్యత కాదు, వాళ్ళు మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే అవుతారో వాళ్ళు మాత్రమే పిలవడం జరుగుతుంది. ఫర్దర్ ఆ సెలెక్షన్కి అయినా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఓకే, సో ఇది మనకి ఎవరు రిలీజ్ చేశారంటే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, రంగారెడ్డి డిస్ట్రిక్ సంబంధించిన ఆఫీసర్ అనేది ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు చదువుకునే అవకాశం అయితే ఉంటుంది. బిఫోర్ మీరు అప్లై చేసేటప్పుడు నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చదువుకున్న తర్వాతే అప్లైని చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.